आंध्र तेलंगाना लो तक्कुव फीजुल तो हाई क्वालिटी रिजल्ट्स इस्तुन्न एकैक संस्थ तिरुमल आईएएस इंस्टिट्यूट। वेलकम टू सुमन टीवी। एक्कड़ा 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 वेदुकुतुन्नारु बीआरएस अधिनेता केसीआर कोसम। अयिते మొత్తానికి ప్రభుత్వం పైన విమర్శలు చేయడంలో గాని ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో గాని ప్రభుత్వాన్ని నిలదీయడంలో గాని బీఆర్ఎస్ పార్టీ చాలా ఫాస్ట్ గా ఉంది। బీఆర్ఎస్ బేస్డ్ సోషల్ మీడియాలో కూడా ప్రభుత్వాన్ని గట్టిగా కౌంటర్ చేస్తూనే వస్తున్నారు। ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటు హరీష్ రావు వరుసగా అంటే ప్రతి విషయంలో గవర్నమెంట్ ని నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు। ఎవ్రీడే పేపర్స్ లో వాళ్ళ హెడ్లైన్స్ గా మార్తూనే ఉన్నారు। అయితే ఈసారి కేసీఆర్ రణరంగంలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తోంది। ఎందుకంటే వచ్చేది సంక్రాంతి తర్వాత తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, స్థానిక సంస్థల ఎలక్షన్స్ అన్ని ఒక్కసారి వరుసపెట్టి వచ్చే అవకాశం ఉంది। ఆల్రెడీ సర్పంచ్ల పదవికాలం ముగిసింది, త్వరలోనే సంక్రాంతి పండుగ ఎల్లంగనే సంక్రాంతి పండుగ తర్వాత సర్పంచ్ ఎలక్షన్ల ప్రక్రియ మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది। సర్పంచ్ ఎలక్షన్స్ తో పాటు స్థానిక సంస్థల అన్నిటికీ కూడా వరుసగా ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది। డిసెంబర్ 7వ తేదీన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది। రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ కొలువు తీరింది। ఆ తర్వాత సంవత్సరం పాటు టైం ఇచ్చినట్టు కూడా అవుతుంది కేసీఆర్। సో ఈ సంవత్సరం పాటు కేసీఆర్ ప్రజలోకి రాలేదు। మొన్న ఎంపీ ఎలక్షన్లోకి వచ్చారు, కాస్త ఆయన ప్రచారం చేశారు కానీ అనుకున్న రిజల్ట్ రాలేదు। ప్రజల్లో ఇంకా బీఆర్ఎస్ పార్టీ పైన కొంత వ్యతిరేకత ఉందనే భావనలో ఆ పార్టీ శ్రేణులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది। అయితే తాజాగా జరుగుతున్న ప్రభుత్వ విధానాలు కావచ్చు, ప్రభుత్వ నిర్ణయాలపైన బీఆర్ఎస్ గట్టిగానే ఫైట్ చేస్తుంది। ప్రభుత్వం పైన విమర్శలు చేయడంతో పాటు నిలదీయడంతో పాటు బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు కేటీఆర్ వరుసగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు। ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ నాటికి బీఆర్ఎస్ పనితీరు ఎలా ఉందో ఖచ్చితంగా బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది। పార్టీ క్యాడర్లో కొంత విశ్వాసాన్ని నింపాల్సిన అవసరం ఉంది, పార్టీ నాయకుల్లో విశ్వాసాన్ని నింపాల్సిన అవసరం ఉంది। బీఆర్ఎస్ ఇంకా గ్రౌండ్ లెవెల్లో బలంగానే ఉందని ప్రజలకి మరోసారి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది। ఈ నేపథ్యంలో కేసీఆర్ మళ్ళీ రంగంలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తుంది। కేసీఆర్ ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారా లేకపోతే ఫామ్ హౌస్లో ఉంటున్నారా అనేది పక్కన పెడితే కేసీఆర్ నిశితంగా తెలంగాణ రాజకీయాలన్నింటినీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది। ఇప్పటికే రుణమాఫీ పైన కొంత గందరగోళ వాతావరణం కనిపించింది। రుణమాఫీలో చాలామందికి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి రుణమాఫీ అందలేదనే ఆరోపణలు ఉన్నాయి। ఇటు రైతు భరోసా పైన కూడా కొంత ఆరోపణలు ఉన్నాయి। రైతు భరోసా దసరా నాటికి వేస్తామని ప్రభుత్వం కొంత సమాచారాన్ని లీక్ చేసినప్పటికీ అది అనుకున్నట్టుగా జరిగినట్టు కనిపించట్లేదు। ఈ నేపథ్యంలో కేసీఆర్ గలం విప్పే అవకాశం కనిపిస్తుంది। ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావు ఉన్నారు, కేసీఆర్ కూడా ఇక డిసెంబర్ నుంచి మరోసారి ప్రజల్లోకి వస్తారనే ఒక చర్చ మాత్రం రాజకీయ వర్గాల్లో నడుస్తుంది। తెలంగాణలో కేసీఆర్ స్పీచెస్కి కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు, కేసీఆర్ ఏం మాట్లాడతారు ప్రభుత్వం పైన అని ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు। ఇటు హైదరాబాద్లో హైడ్రా అంశం పైన కూడా కొంత రాజకీయ దుమారం చెలరేగింది, హైడ్రా పైన కూడా చర్చ జరుగుతుంది। మరోవైపు మూసీలో ఎవరైతే మూసీ రివర్లో మూసీ ఒడ్డుకి నిర్మాణాలు ఇళ్ల నిర్మాణం చేసుకున్నారో వాళ్ళని కూడా ఖాళీ చేసే ప్రక్రియ కూడా రేపటిలో మొదలయ్యే అవకాశం ఉంది। ఇవి అన్ని అంశాలపైన రాజకీయంగా చర్చ జరుగుతుంది, రాజకీయ దుమారం చెలరేగుతుంది। ఇటు కేటీఆర్ హైదరాబాదుతుల్ని ఇప్పటికే బీఆర్ఎస్ భవన్ చాలామంది హైదరాబాదుతులు వచ్చి బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడారు, ఇటు మూసీ బాధితుల్ని కూడా కాల్చే ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్. మొత్తంగా దుమారం చెలరేగుతుంది, మొత్తంగా రాజకీయ దుమారం ఒక స్థాయిలో ఉన్న ఈ పరిస్థితుల్లో కేసీఆర్ మళ్ళీ ప్రజల్లోకి వస్తే ఏం జరుగుతుంది అనే చర్చ మాత్రం గట్టిగా రాజకీయ వర్గాల్లో కొనసాగుతుంది। డిసెంబర్ 7వ తేదీకి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తవుతుంది। ఈ 7వ తేదీ వరకు కేసీఆర్ వెయిట్ చేస్తారని, 7వ తేదీ తర్వాత ప్రజల్లోకి వస్తారని ఒక చర్చ జరుగుతుంది। కొత్త ప్రభుత్వం అట్లాగే కొత్త వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు కాంగ్రెస్ పార్టీ నుంచి, కాబట్టి కొంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు కేసీఆర్ గ్యాప్ తీసుకున్నారని బీఆర్ఎస్ వర్గాల నుంచి సమాచారం అందుతుంది। ఈ నేపథ్యంలో కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణలో రాజకీయాలు ఎలా మారబోతున్నాయనేది ఆసక్తికరంగా మారుతుంది। నిజంగా తెలంగాణలో కేసీఆర్ ఆయన మాట తీరు వేరుంటుంది, అందరికీ తెలిసిందే, ఆయన మాట తీరు వేరుంటుంది, ఆయన ఎత్తే పాయింట్స్ డిఫరెంట్గా ఉంటాయి। సో గతంలో ఒక్కసారి అసెంబ్లీకి వచ్చారు కేసీఆర్, ఒకే ఒకసారి అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వం పైన తీవ్రమైన విమర్శలు చేశారు। అంతకుముందుకు ఎలక్షన్స్ అయిపోగానే ఆయనకు గాయపడడం, ఆ తర్వాత కొంతకాలం రెస్ట్ తీసుకోవడం, ఆ తర్వాత ప్రమాణ స్వీకారం కూడా ఆలస్యంగానే చేశారు ఎమ్మెల్యేగా. ఈసారి నేరుగా సింగం రంగంలోకి దిగుతోందని బీఆర్ఎస్ నేతలు మాత్రం ప్రచారం చేస్తున్నారు। చూద్దాం
కేసీఆర్ వచ్చిన తర్వాత ఏ ఏ అంశాలను ఆయన ముఖ్యంగా ప్రస్తావిస్తారు? ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న కొన్ని ప్రభుత్వ పథకాలు కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, వాటిపైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకున్నంత ముందుకు సాగలేదనే చర్చ కూడా ఉంది. ఈ అంశాన్ని ప్రజలకు తీసుకెళ్లడంలో బీఆర్ఎస్ పార్టీ కొంత ఎక్కువగా ప్రయత్నం చేసింది. ఇది అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో చాలా వేగంగా ప్రభుత్వం పైన విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి రోజు ప్రతిరోజు. ఈ నేపథ్యంలో కేసీఆర్ వచ్చి మొదట ఎటువైపు మొగ్గు చూపుతారు? హైదరాబాదుల వైపు వెళ్తారా, లేకపోతే మూసీ రివర్ ఖాళీ చేద్దాం అనుకుంటున్నారు కదా, మూసీలో ఆక్రమణల్ని తొలగించే ప్రయత్నం ప్రభుత్వం, వాళ్ళకి మద్దతు ఇస్తారా, లేకపోతే రైతుల్లోకి వెళ్తారా, లేకపోతే రైతు బంధు అంశంపైన, లేకపోతే రైతు భరోసా అంశంపైన, రుణమాఫీ పైన మాట్లాడతారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుతం సిచ్యువేషన్ చూస్తే మాత్రం గ్రామీణ స్థానిక సంస్థల ఎలక్షన్స్ కాబట్టి, సర్పంచ్ ఎలక్షన్లు కాబట్టి ఖచ్చితంగా రైతుల అంశాన్ని కేసీఆర్ ఎజెండగా, తన తొలి ఎజెండగా తీసుకుంటారని ఒక చర్చ అయితే నడుస్తుంది. చూద్దాం కేసీఆర్ తీసుకోబోయే ఎజెండా ఎలా ఉండబోతుంది, రాజకీయ ఎజెండా. కేసీఆర్ ఏ అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు, ప్రభుత్వాన్ని ఏ అంశాల్లో ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది కొంత ఆసక్తికరంగా మారుతుంది. మీరేమనుకుంటున్నారు, ఒకవేళ కేసీఆర్ ప్రజల్లోకి వస్తే ఏం జరగబోతుంది? రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిపాలన తీరుపైన కేసీఆర్ ఎటువంటి విమర్శలు చేసే అవకాశం ఉంది? ముందుగా ఏ అంశాలని తెరపైకి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంది? కొద్దిసేపు ఇప్పటికే కేసీఆర్ ప్రిపరేషన్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఏ అంశాలని కేసీఆర్ ముఖ్యంగా ప్రజల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారని మీరు భావిస్తున్నారు? కామెంట్ చేయండి. మీ కామెంట్స్ పైన మరో వీడియో చేస్తా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.